జనసేన ప్రస్తావన ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? నాకు తెలిసి సినిమాలకే ప్రాధాన్యత తగ్గిపోతుంది ఫీల్డ్లో. ఇవాళ ఎంటర్టైన్మెంట్ రంగంలో టీవీ తీసుకొస్తుంది. ఇవాళ వాళ్ళు చూస్తున్నటువంటి స్కిట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే సినిమాలు చాలవు, ఏమాత్రం కూడా తట్టుకో బిగ్ స్క్రీన్ అని చెప్పుకోవడం తప్ప. ఇవాళ ఫాలోవర్స్ అటువంటి స్థితిలో సినిమా గ్లామర్తోనే రావాలనుకుంటే సాధ్యం సాధ్యం కాదు. నాకు తెలిసి చిరంజీవి కంటే ఎక్కువ సినిమా గ్లామర్ లేదు ఈయనకి. నిజం అది. ఎవరైనా వాస్తవం వాస్తవం ఆయనకే 17 స్థానాలు వచ్చినాయి. రెండింటిలో పోటీ చేస్తూ ఒకటి ఒక స్థానంలో గెలవగలిగాడు ఆయన. ఈయనకి అది కూడా లేదు. దీనికి సంబంధించి నీకు వాళ్ళు రెండోది కాన్సెప్ట్ కూడా కొంతమంది రాజకీయంగా ఎట్లా చేస్తున్నారంటే అది ఒక అది అందరికీ తెలుసుద్ది. వాళ్ళు అనుకుంటారు ఎవరికి తెలియదని మమ్మల్ని బీసీలో కలపండి అంటే బీసీలో బీసీల మీద ప్రేమ కాదు. మమ్మల్ని బీసీలో కలిపితే బీసీలు కూడా మాలో కలిసిపోయి నాకు ఓటు వేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా. అచ్చా ఇది రాజకీయ ఎత్తుగడ అంటారా? అట్లాంటి అందరికీ తెలుస్తాయి ప్రజలకి. కాబట్టి ఎన్టీ రామారావుని బీసీలో కలిపితే బీసీ అయ్యాడా లేదా ముఖ్యమంత్రి అయ్యాడా? రాజశేఖర రెడ్డి గారు బీసీలో జాబితాలు ఉంటే ముఖ్యమంత్రి అయ్యాడా? కాదు. నీ విధానం, నీ క్యారెక్టర్, నీ అవి మనిషిని తెలుస్తాయి నాయకుడిగా కాదా అన్నది. కాబట్టి జనసేన నాకు తెలిసి కనుచూపు మేరలో మాత్రం నేనేమి ఆయన అధికారంలోకి వస్తాడని కానీ కీలకంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.